గైస్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజితా భూపాల్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో నేను ఎక్కడున్నానంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా. ఉగాది అక్కడ సెలబ్రేట్ చేసుకుందామని తిరుపతి నుండి వెళ్ళిపోయా బిఫోర్ డే. ఇల్లండి మాదండి, తోరణాలు కడుతున్నానండి. ముందుగా తోరణాలతో స్టార్ట్ చేసేస్తున్నాను ఆ వీడియో. సో నేను ఇంకా తోరణాలు పూజ ఇవన్నీ నేను చూసుకుంటున్న అమ్మ ఏంటంటే ఇంకా దేవుడికి కావాల్సిన ప్రసాదాలన్నీ చేస్తూ బిజీగా ఉందన్నమాట. మేము మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నామనేది మొత్తం షూట్ చేశానండి. సో ఒక్కటి కూడా మిస్ చేయకుండా, ఐ మీన్ స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ వీడియో వాచ్ చేయండి. పెళ్ళి అయ్యాక మా మొదటి ఉగాది అనమాట ఇది. సో ఫస్ట్ ఉగాదికి మనం కంపల్సరీ అమ్మ వాళ్ళ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకోవాలంట. సో అందుకని బిఫోర్ డే నైట్ వచ్చేసాం. తోరణాలు అయితే కట్టేశాను. సో మెయిన్ ఉగాది అంటే మా సైడ్ పెద్దలకి బట్టలు పెడతారనమాట. సో ఇక్కడ మా నాన్నమ్మ అండ్ మా తాతయ్య అనమాట, వీళ్ళకి ఇవాళ మేము బట్టలు పెడతాం. కొంతమంది సంక్రాంతికి పెద్దలకు బట్టలు పెడుతూ ఉంటారు. మా సైడ్ అయితే ఇలా మేము ఉగాదికి బట్టలు పెడుతూ ఉంటాం. ఇక్కడ నేనైతే మంచిగా హెడ్ బాత్ చేసుకుని శారీకి వేసేసుకున్నానండి. సో ఫెస్టివల్ కదా, సో అమ్మ ఇంకా శారీ వేసుకోమని, జ్యువెలరీ వేసుకోమనింది, ఇంకా రెడీ అవుతున్నా. మనకు ఫెస్టివల్స్కి మంచి ట్రెడిషనల్ లుక్ ఇచ్చే జ్యువెలరీ అనమాట, కాసుల హారం, కాసుల పేరు అంటారు కదా, సో అదే. ఇది నేను ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ లలిత జ్యువెలరీస్లో తీసుకున్నాను తిరుపతిలో. సో ఇవాళ వేసుకుంటున్నా ఫెస్టివల్కి. రెడీ అయిపోయా, రెడీ అయిపోయి మంచిగా ఫొటోస్ కూడా దిగామన్నమాట తోటలో. సో ఆ ఫొటోస్ అన్ని ఇన్స్టాలో షేర్ చేస్తాను, ఇన్స్టా లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి అండ్ అలానే ఫాలో కూడా అవ్వండి. మేము ఫొటోస్ తీసుకోవడం అయిపోయింది. ఇంకా ఉగాది పచ్చడి చేద్దామని మామిడికాయ కోసుకున్నా. ఇదే మా ఉగాది పచ్చడి, సారీ మా ఇంటి ఉగాది పచ్చడి ఇది. ఇందులో నేను మామిడికాయ, వేప పువ్వు, బెల్లం, చింత వాటర్ ఐ మీన్ చింతపండు వాటర్, మిరియాలు, సాల్ట్ వేసి ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేసేసాను. నేను ఈ ఉగాది పచ్చడి తిన్నాక నాకు అన్ని మిక్స్ టేస్ట్ అనమాట, పులుపు ఉంది, స్వీట్ ఉంది అండ్ చేదు ఉంది. ఫైనల్గా అయితే లాస్ట్లో ఉండిపోయింది అయితే చేదు అనేది ఉండిపోయింది అనమాట. నార్మల్గా మనకు అంటూ ఉంటారు కదా, ఫస్ట్ ఉగాది పచ్చడి తినగానే మనకి ఏ టేస్ట్ వస్తుందో ఇయర్ మొత్తం అలానే ఉంటుంది మన లైఫ్ అని. సో మీకు ఏ టేస్ట్ వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలానే మీకు ఏ టేస్ట్ వచ్చినా మీ ఇయర్ అంతా మీకు స్వీట్గా హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను అండ్ హెల్తీగా కూడా ఉండాలనుకుంటున్నా. ఉగాది పచ్చడి దేవుడి దగ్గర పెట్టేశాను అండ్ నేనైతే పూజకి అన్నీ ప్రిపేర్ చేసుకుంటూ బిజీగా ఉన్నా. భూపాల్ పాపం నాకు షూట్ చేస్తూ బిజీగా ఉన్నాడు, అమ్మ వంటలు చేస్తూ బిజీగా ఉంది, ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారనమాట. ఇవాళ అసలు ఎంత ఎండగుంది తెలుసా బయట, ఈ సమ్మర్లో మనకి ఇలా శారీ కట్టుకొని పూజ చేయాలి అంటే చాలా కష్టం, ఫ్యాన్ ఉండదు, ఏం ఉండదు. అండ్ ఇవన్నీ అమ్మ చేసిన డిషెస్ అనమాట, వన్ బై వన్ చూపిస్తాను. పప్పు, పాయసం, అరిసెలు, అత్తిరాసాలు, ఒక్కొక్కరు ఒకలా పిలుస్తారు, మేమైతే అత్తిరాసాలు అంటాం. పప్పుచారు, అన్నం, ముద్దపప్పు, మిక్స్డ్ వెజిటేబుల్స్తో పప్పు అండ్ ఫైనల్గా ఘీ అనమాట. సో ఇవన్నీ ఇవాళ చేసిన డిషెస్. సో చెప్పాను కదా ఇవాళ మేము ఈ ఉగాదికి పెద్దలకి బట్టలు పెడుతూ ఉంటామని. సో ఇదే అనమాట, ఇలా పెడుతూ ఉంటాం మేము మా నాన్నమ్మకి అండ్ మా తాతయ్యకి. ఒక్కొక్క సైడ్ ఒక్కలా చేసుకుంటారు. సో మా సైడ్ అయితే మేము ఇలా ఉగాది సెలబ్రేట్ చేసుకుంటాం. మీరు ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి.
ఇక్కడ ఏంటంటే మాకు చెప్పాను కదా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా సెలబ్రేట్ చేసుకుంటారు ఉగాది అని. సో ఇక్కడ మా ఇంట్లో ఏంటంటే మగవాళ్ళకి ఇలా నామాలు పెడుతూ ఉంటారు. మనకి వెంకటేశ్వర స్వామి నామాలు ఉన్నాయి కదా అవి, సో అమ్మ నాన్నకు పెడుతుంది. అండ్ అలానే భూపాలకు కూడా పెట్టమని చెప్పాను నేను. అంటే భూపాలు వాళ్ళు ఎప్పుడు పెట్టుకోరంట, సో మా సైడ్ ఇలా పెట్టుకుంటారని చెప్పి తనకు కూడా పెట్టించాను. మా ఉగాది సెలబ్రేషన్స్ ఇలా జరిగాయండి. మీ అందరికీ నా ఉగాది సెలబ్రేషన్ అండ్ ఉగాది బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మన ఛానల్ తప్పకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొకసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు, అందరు హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను. అండ్ చెప్పాను కదా మీకు ఉగాది పచ్చడి తినగానే ఫస్ట్ ఏ టేస్ట్ వచ్చిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.